హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కామెంట్స్లో తెలియచేయండి. ఓకే, ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ చెట్టు చూపిస్తున్నాను ఈరోజు వీడియోలో. ఫ్రెండ్స్, మీరు ఈ చెట్టుని ఎప్పుడైనా చూసారా? ఈ కాయల్ని చూసారా? మీరు ఎక్కడైనా చూసుంటే, మీకు దీని పేరు తెలిస్తే నాకు కామెంట్స్లో తెలియచేయండి, నేను కామెంట్స్లో రిప్లై ఇస్తాను. ఈ చెట్టు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. ఇది సమ్మర్లో బాగా కాస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఈ చెట్టుని కానీ ఈ కాయల్ని కానీ ఎక్కువగా వీడియోస్లోనో టీవీల్లోనో చూసుంటారు, ఇళ్ళ దగ్గర ఎక్కడ చూసుంటారు. కానీ ఇది మాకు స్పెషల్, మా ఇంటి దగ్గర ఉంది కాబట్టి. ఈ కాయని చూడండి, ఇలా ఉంటాయన్నమాట ఈ కాయలు. ఇవి ఎక్కువ కాయడం వల్ల చిన్న చిన్న కాయలు కాసాయి, లేకుంటే చాలా పెద్ద సైజు కాయలు కూడా కాస్తాయి. దీని లోపల చూడండి ఎలా ఉన్నాయో. ఇవి విత్తనాలు, 2-3 విత్తనాలు ఉంటాయి అంతే. తినటానికి కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్రూటు. నిండుగా కాసింది ఇది. లాస్ట్ ఇయర్ అసలు కాయనే లేదు కాయలు, అందువల్ల ఇది లాస్ట్ ఇయర్ కాయలు ఈ ఇయర్ కాయలు కలిపి కాసినట్టుంది. ఈ చెట్టు పెంచాలంటే దీనికి బాగా వాటర్ బాగా ఉండాలి, నీళ్ళు బాగా పెట్టాలన్నమాట. ఎప్పుడు వాటర్ బాగా ఇస్తూ ఉండాలి. తేమ తక్కువగా ఉంటే చెట్టు ఎదగదు. అందువల్ల నీళ్లు బాగా పెడితే చెట్టు బాగా ఫాస్ట్గా త్వరగా పెరుగుతుంది. చాలా పెద్ద చెట్టు అయిపోయింది ఈ చెట్టు. అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో పంపు పక్కనే ఉంటుంది, ఎందుకంటే వేస్ట్ వాటర్ అంతా ఈ చెట్టుకే వస్తూ ఉంటాయన్నమాట. అందువల్ల ఇది బాగా ఫాస్ట్గా పెరిగింది, కాయలు కూడా బాగా కాస్తూ ఉంటుంది. ఈ చెట్టు వేసి 2 ఇయర్స్ అవుతుంది. ఈ కాయలు షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది ఫ్రెండ్స్. రోజు మార్నింగ్ ఒక 2-3 కాయలు తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుందంట. ఈ కాయల టేస్టు ఫస్ట్ తీయగా కాస్త వగరు వగరుగా అలా ఉంటాయన్నమాట. ఇవి తినటానికి కూడా బాగానే ఉంటాయి, పర్వాలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.